భారతీయ సంప్రదాయ వైద్యంలో ఒకటి ఆయుర్వేదం. ఆయుర్వేదానికి స్పెషాలిటీ గల హాస్పిటల్ ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్. గత రెండేళ్లుగా కరోనాకి సంబంధించి ఐపీ కావచ్చు అలాగే టెస్టులు ఎక్కువగా ఇక్కడ జరిగేవి. ఈ రెండేళ్ల తర్వాత మళ్ళీ 4-3 నెలల నుంచి ఈ హాస్పిటల్లో నార్మల్ సర్వీసు స్టార్ట్ అయ్యింది. సో ఈ నార్మల్ సర్వీస్లో భాగంగా ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అలాగే కరోనాకి ముందున్న ఓపీ ఐపీ స్టార్ట్ అయిందా లేదా, ఇలాంటి విషయాల మీద ఆయుర్వేద హాస్పిటల్లో స్పెషల్ రిపోర్ట్. చుట్టూ చెట్లు, ముఖ్యంగా ఆయుర్వేద హాస్పిటల్ అనేనేమో మొత్తం కూడా చెట్లే ఉంటాయి. దాంతోపాటు నీట్నెస్ చూస్తే ఒకసారి ఎక్కడా కూడా చెత్త లేకుండా చాలా నీట్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏ హాస్పిటల్కైనా ఒక రోగి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రెజెంట్గా ఉండాలి ఆ అట్మాస్ఫియర్ మొత్తం, సేమ్ ఈ హాస్పిటల్లో అలానే ఉంటుంది. సో ఒకసారి మనం బయట అట్మాస్ఫియర్ ఎలా ఉంది అనేది చూసాం కదా, లోపల ఓపీ అండ్ ఐపీ ఎలా ఉందో చూద్దాం. సో కరోనా తర్వాత మెల్లిగా నార్మల్ సర్వీస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఒకసారి మనం ఓపీ దగ్గర ఉన్నాం కదా, ఓపీ దగ్గర వెళ్తూ మాట్లాడదాం. ఏంటి ప్రాబ్లం, ఏంటి ఇదంతా కాలంతా ముందుతుంది? ఇక్కడ అయితే తక్కువ అవుతుంది మంచిగా అంటే ఇక్కడికి వచ్చింది. ఫస్ట్ టైం వచ్చావా? ఫస్ట్ టైం. ప్రాబ్లం ఏంటి? నాకు ఫైల్స్ ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటావా? ఇక్కడనే మంచిగానే మందులు ఇస్తారు, మంచిగానే చూస్తారు. ఎన్ని సంవత్సరాల నుంచి? అబ్బో 2-3 సంవత్సరాల నుండి ప్రాబ్లం ఉన్నది. అంటే మీకు ఎట్లా తెలుసు? నేను ఇంత ముందు వచ్చాను, పక్కనే ఉంటా సనత్ నాన్న, నాకు మంచిగానే ఉంది, అందుకే తీసుకొచ్చాను మా సిస్టర్. మీరు దేనికి వాడారు? మేము నాసల్ ప్రాబ్లమ్స్. క్యూర్ అయిందా? క్యూర్ అయింది, మంచిగా చూస్తారు ఇక్కడ. బెస్ట్, చాలా బెస్ట్, డబ్బులు కూడా ఖర్చు ఏం ఖర్చు ఉండదు, అంతా ఫ్రీ, మంచిగా చూస్తారు. అంటే వేరే హాస్పిటల్స్ తో పోలిస్తే ఎట్లా అనిపించింది? చాలా బెటర్ అండి. ఆ సైడ్ ఎఫెక్ట్లు, ఆ మెడిసిన్ అవన్నీ వేస్ట్ అనిపించింది నాకు. వీళ్ళంతా వాళ్ళకి సంబంధించిన డిపార్ట్మెంట్లకు సంబంధించిన వైద్యులు ఉండడంతో, కన్సల్టేషన్ రూమ్స్ అని చెప్పాలి దేనికదే సెపరేట్గా ఉండడంతో, వాళ్ళ ట్రీట్మెంట్కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లు వాళ్ళు ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలాంటి సర్వీస్ అందిస్తారు అనేది ఒకసారి లోపలికి వెళ్ళి కూడా డాక్టర్తో మాట్లాడదాం. ఏంటి ప్రాబ్లం? ఏంటి నెక్ ప్రాబ్లం అన్నమాట, హ్యాండ్ సర్వికల్ పెయిన్, హ్యాండ్ పెయిన్ అవుతూ ఉంటుంది. సో దానికోసం ట్రీట్మెంట్ కోసం వచ్చాను ఇక్కడికి. దీనికి ముందు ఎక్కడైనా చూపించుకున్నారా, అలోపతి కావచ్చు ఏదైనా వైద్యం ట్రీట్మెంట్ తీసుకున్నారా? లేదు అండి, ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అంటే మేజర్ డాక్టర్స్ చూపించాను, వాళ్ళు సర్జరీ అన్నారు, బట్ దానికి వెళ్ళక ఇవేకి వచ్చాను నేను ఇక్కడికి ఇలా వచ్చి. సో 2 డేస్ అవుతుంది, ఇట్స్ గుడ్, పెయిన్ కొద్దిగా రిలీఫ్ అయింది. ఒకసారి మనం డాక్టర్స్తో కూడా మాట్లాడదాము, ఎట్లాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు అనేది ఒకసారి మనం మాట్లాడదాము. ప్రవీణ్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి అసలు? పంచకర్మ పేరుకి పేరులో ఉన్నట్టుగానే 5 రకాల చికిత్స పద్ధతులు ఉంటాయి ఇందులో. అందులో వమన కర్మ, విరేచన కర్మ, వస్తికర్మ, నస్యకర్మ, రక్తమోక్షణం అని 5 రకాల చికిత్స పద్ధతులు. అంటే శరీరంలో పెరిగిపోయిన వ్యాధులు కావచ్చు, వ్యాధుల వల్ల పెరిగిపోయిన మలినాలు ఏవైతే ఉంటాయో దాన్ని ఆయుర్వేద భాషలో దోషాలు అని అంటాము. వాటిని సమూలంగా నిర్మూలించి వ్యాధిని ఒక రూట్స్ తోటి తగ్గించడం, అంటే సమూలంగా వ్యాధిని తగ్గించగలిగే ఒక గొప్ప ప్రక్రియ పంచకర్మ చికిత్స. ఒక సంవత్సర కాలంలో చూస్తే మీరు పక్షవాదం పేషెంట్స్ దాదాపు ఒక 30% మా హాస్పిటల్ బెడ్ ఆక్యుపెన్సీలో ఉంటాయి. వాళ్ళకి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి, కొంతమంది మాట్లాడలేకపోతుంటారు, కొంతమంది నడవలేకపోతుంటారు. వాళ్ళందరికీ ఒక సర్టెన్ డిగ్రీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, అంటే ఒక 100% కాకపోయినా కూడా ఒక 60-70% ఇంప్రూవ్మెంట్ పంచకర్మ విధానం ద్వారా మనం సాధించవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్లో కొద్ది రికరెన్స్ లాంటి స్టేజ్ కూడా ఉంది. సో అలాంటి పేషెంట్స్ కూడా పంచకర్మ వైపు ఇప్పుడు మక్కువ చూపిస్తున్నారు. సో వారికి కూడా ఒక సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, అంటే క్యాన్సర్కి కంప్లీట్ సపోర్టివ్ ట్రీట్మెంట్ అంటున్నారు. అంటే అల్లోపతి వాడుతూనే దానికి సపోర్టివ్గా ఎట్లాంటి ట్రీట్మెంట్ సపోర్టివ్ అంటే దానికి యాపన వస్తి అని చెప్పాను కదా మీకు, దానికి అంటే మాత్ర వస్తి, యాపన వస్తి అంటే శరీరానికి బలాన్ని కలిగించడం ద్వారా, అంటే మన శరీరంలో ఇమ్యూనిటీ పెరగడము, కొంచెం బలాన్ని పెంచడం ద్వారా శరీరము వ్యాధిని ఎదుర్కొనే శక్తిని, వ్యాధిని నిర్మూలించే శక్తిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. సో అలాంటి థెరపీస్ కూడా ఈ మధ్య మనము మొదలుపెట్టాము, జరుగుతున్నాయి కూడా. దీర్ఘకాలిక చర్మ వ్యాధుల్లో లైక్ సోరియాసిస్, ఎగ్జిమా లాంటి కండిషన్స్ కావచ్చు, అంతేకాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటి కండిషన్స్, వాటిలో కూడా పంచకర్మ చికిత్స చాలా ప్రముఖంగా దీని యొక్క ఉపయోగం కనపడుతూ ఉంటుంది. సార్ ఇక్కడ ఒకసారి మనం ఈ పేషెంట్ గురించి చూద్దాము, ఇట్లా ఆయిల్ వేస్తున్నారు, ఏ ఆయిల్, దేనికి ఇది, ఎలా జరుగుతుంది అసలు? ఇట్స్ టోటలీ బెడ్ రిడెన్ పేషెంట్, తనంతట తాను లేవలేడు, నడవలేడు. ఇలాంటి పేషెంట్స్కి
చాలా ఉపయోగకరమైన ట్రీట్మెంట్స్ ఇది పంచకర్మ ఇది ఏ ఆయిల్ సార్ ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది అంటే క్షీరబల తైలం అని ఆయుర్వేదిక్ లో ఒక మెడికేటెడ్ ఆయిల్ ఇది సో దీని ద్వారా అంటే కొన్ని రకాల మూలికల ద్వారా తయారు చేస్తారు ఇది సో ఆయుర్వేదిక్ సంబంధించిన ఆయిల్స్ ఇవి స్పెషలైజ్డ్ ఆయిల్స్ సార్ అయితే ఇక్కడ మనం ఆయిల్ కాకుండా ఇట్లా ఒక పిండి చేసి ఒక హోల్ లా పెట్టి దాంట్లో వేసారు ఇది ఏంటి అసలు దీని లంబార్ స్పాండిలోసిస్ అని అంటారు సో దీని ప్రెజెంటేషన్ సయాటికా అంటే పేషెంట్ కి నడుము నొప్పితో పాటు ఒక కాలు మొత్తం లాగడం అలాంటి కంప్లైంట్స్ తో వస్తారు ఇక్కడికి చాలా మంది ఆల్మోస్ట్ ఒక 100 మంది పేషెంట్స్ సయాటికా పేషెంట్స్ వస్తే దాదాపు 90 పేషెంట్స్ అంటే 90 మందికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంది ఇక్కడ అంత అంత ఉపయోగకరమైన చికిత్స ఇది ది ఇప్పుడు ఇక్కడ చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఇది కటివస్తి అంటాము ఎక్కడైతే నడుములో డిస్క్ ప్రొలాప్స్ అంటారు ఆ డిస్క్ ముందుకు జరిగి నరాలని కంప్రెస్ చేయడం వల్ల వచ్చే పెయిన్ అది డ్రాగింగ్ పెయిన్ లాగా ఉండి కాలు మొత్తం లాగుతూ ఉంటుంది పేషెంట్ నడవలేని పరిస్థితిలో ఉంటారు అలాంటి పేషెంట్స్కి ఇది చాలా ఉపయోగకరమైన చికిత్స దాదాపు ఒక 21 రోజుల నుంచి ఒక 3 నెలల వ్యవధి మాక్సిమం 3 మంత్స్ మినిమం టైం 21 డేస్ ఇంత లోపల పేషెంట్ కి పూర్తిగా నడుము నొప్పి తగ్గిపోవడం లంబార్ స్పాండిలోసిస్ తగ్గే అవకాశం ఉంది మీరు దీన్నే ప్రైవేట్ హాస్పిటల్ కంపేర్ చేస్తే ఇక్కడ దాదాపు ఫ్రీగా జరిగే ట్రీట్మెంట్ అక్కడ కొన్ని లక్షల రూపాయలు అవుతుంది ఒక 21 రోజుల ట్రీట్మెంట్ కి సుమారు 80,000 నుంచి 1,00,000 రూపాయలు ఛార్జ్ చేసే హాస్పిటల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మొత్తం చికిత్సను మనం పూర్తిగా ఉచితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ రెండు సంయుక్తంగా కలిసి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనం అందించడం జరుగుతుంది ఈ సేవలు ప్రజెంట్ వార్డ్స్ దగ్గరికి వచ్చాము ఒకసారి వార్డ్స్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం ఇదంతా జనరల్ వార్డు సో అందుకనే ఒక 20 వరకు బెడ్స్ వేశారు పక్కన స్పెషల్గా రూమ్స్ కూడా ఉన్నాయి ఆ రూమ్స్లో పర్ రూమ్ రూమ్కి వచ్చేసి ఇద్దరు పేషెంట్స్ ఉంటున్నారు సో ప్రజెంట్ మనం ఒకసారి ఏ ప్రాబ్లమ్స్తో వచ్చారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది అనేది ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాము 2008 మే मेरा स्पाइनल कॉर्ड इंजरी हुआ था एक्सीडेंट हुआ था एक्सीडेंट में मेरा बैक बोन मेरा जो है वो डैमेज हो गया था झारखंड के बोकारो जनरल हॉस्पिटल बीजीएस में मेरा सर्जरी हुआ और बट कोई रिकवरी नहीं हुआ अभी मेरा यहाँ पे आए हुए 15 डेज अप्रॉक्स हुआ है और मेरा पंचकर्मा से भी ट्रीटमेंट हो रहा और ट्रीटमेंट के थ्रू బెనిఫిట్ హై పహల సే ఇంప్రూవ్మెంట్ హై లిటిల్ థోడా బహుత్ హి హై బట్ ఇంప్రూవ్మెంట్ హో రహా ఇది ఫీమేల్ వార్డు ఒకసారి ఫీమేల్ వార్డ్ లో చూద్దాము సెపరేట్ గా వార్డ్స్ కూడా జనరల్ వార్డ్స్ అన్ని కూడా సెపరేట్ గా మేల్ అండ్ ఫీమేల్ కి ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు సో వీళ్ళు దేనికి వచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి మాట్లాడదాం అమ్మ ఎన్ని రోజులు అయింది అడ్మిట్ అయ్యి 3 వారాలు అయ్యి మేడం నేను వచ్చి కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది కానీ ఇవి చేతులు నొస్తున్నాయి భుజాలు నొస్తున్నాయి కాళ్ళు నొస్తున్నాయి సూది ఇంజెక్షన్ తీస్తున్నాను కీళ్ళ నొప్పులు వాతము వాయువు అని చెప్పిండ్రు చికెన్ గుని వచ్చినప్పుడు నొప్పిలా వచ్చినాయి 3 సంవత్సరాలు అయిన నవ్వే బట్టి ఇక్కడికి వచ్చినాక కొంచెం నార్మల్ ఉన్నది కానీ ఇవే వస్తున్నాయి మేడం పంచకర్మ ఇక్కడ పాపులర్ కాబట్టి పంచకర్మ ట్రీట్మెంట్ ఏం చేస్తారు ఏంటి అనేది ఆ ప్రొసీజర్స్ ఒకసారి చూద్దాం పంచకర్మ ట్రీట్మెంట్కి సంబంధించి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో ముఖ్యంగా పెరాలసిస్తో పాటు ఆ కీళ్ల నొప్పులు వీటితో పాటు సర్వైకల్ స్పాండిలైటిస్ వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళంతా కూడా దానికి సంబంధించిన వాళ్ళే సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం అందరూ ముందు నాకు మాట్లాడాలి నడవరాలి వీటికి నెలవై రోజులు అవుతుంది నడవగలుగుతున్నా మాట్లాడుతున్నా బాగానే ఉంది నాకు మేము పంచనగర్ కంపెనీకి వచ్చినాం నడవ రాకుండే నొప్పులు ఎక్కువ ఉండే నరాలు టైట్ ఉండే ఇది నడుస్తుందామంటే ఇట్లా పానమా తూగేది 5 నిమిషాలు నిలబడకపోదు ఇక లేచి నడవని నడవ రాకపోవు ఇప్పుడు పర్వాలేదు మంచిగా అమ్మ ఒకసారి లేచి చూపించు ఎందుకంటే నడవగలదును అని చెప్తున్నావు కదా సో ఇక సపోర్ట్ లేకుండా కూడా తనకు తానుగానే నడుస్తుంది ఒకసారి మనం చూడొచ్చు ఎన్నాళ్ళ నుంచి అమ్మ ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు ఇక్కడ 3 నెలలు అవుతుంది 3 నెలలు అవుతుంది 3 నెలలు తీసుకుంటున్నా సహజంగా ఆయుర్వేద హాస్పిటల్లో ఎక్స్రే కావచ్చు స్కానింగ్ కావచ్చు ఇవన్నీ ఉండవు ఏదో పై పైన చూసి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నట్లుగా కూడా చాలామంది అనుకుంటారు కానీ ఆయుర్వేద హాస్పిటల్లో స్కానింగ్ అండ్ ఈసీజీ అన్నీ ఉంటాయి దాంతోపాటు ఇక్కడ సర్జరీలు కూడా జరుగుతాయి మేడం బేసిక్గా చూస్తే ఆయుర్వేదంలో సర్జరీలు ఉంటాయని పెద్దగా ఐడియా ఉండదు అసలు ఏంటి వేటికి ఉంటుంది
ఆయుర్వేదంలో కూడా సర్జరీస్ ఉంటాయండి. ముఖ్యంగా ఎక్కువగా మన దగ్గర ఇక్కడ చేసేది ఏంటంటే పైల్స్, ఫిషర్, ఫిస్టుల, తర్వాత పైల నీడల్ సైనస్ ఇట్లాంటి కేసెస్కి సర్జరీస్ చేస్తుంటాం. మేడం మీరు చెప్పండి, బేసిక్గా ఈ పైల్స్ వీటి కోసం చాలామంది వస్తుంటారు కదా, ఎట్లుంటుంది ఐపి, ఎలా ఉంటుంది ఆపరేషన్స్, పర్ డే ఎన్ని జరుగుతుంటాయి? ఆపరేషన్స్ ఎవ్రీడే అంటే సిక్స్ డేస్ ఆన్ ద వే ఓటీ ఉంటుందండి. దాంట్లో ఎవ్రీడే 2 to 3 సర్జరీస్ మినిమం జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి అంటే అకార్డింగ్ టు డిసీజ్, మేడం చెప్పినట్టుగా చాలా రకాల కండిషన్స్ని బట్టి క్షార సూత్ర, క్షార కర్మ అని చేస్తాం. ఇంటర్నల్ పైల్స్కి క్షార కర్మ అని ఉంటుంది ప్రొసీజర్, అది చేస్తాము. ఈ పరికర్తిగా అంటే ఫిజరిన్ అని ఒకటి, మాత్రావస్తి అని చేస్తాము. సో అలాంటి ప్రొసీజర్స్ చాలా చేస్తాం. బ్రెస్ట్ యాప్సెస్ అలాంటి కేసెస్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. సో మొత్తంగా అయితే ఆయుర్వేద హాస్పిటల్లో అందిస్తున్న ట్రీట్మెంట్కి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ సైదుల్తో లక్ష్మీ, వీస్ న్యూస్, హైదరాబాద్.